అందరికి की नमस्कार తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించడానికి సత్యవేడుకు వచ్చినప్పుడు వర్ధపాలను నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు పనికిమాలనుల్ని ఢిల్లీకి ఏం పంపిస్తే ఢిల్లీకి పంపిస్తే ఏమవుతుందో మనందరం చూసాం 22 మంది లోక్‌సభ ఎంపీలు 6 రాజ్యసభ ఎంపీలు ఏమి తీకారో ఈ ఎంపీలను మలవుతుందా మన రాష్ట్రం కోసం పోరాడాలని అడుగుతున్నా పోరాడారా ప్రత్యేక హోదా గురించి అడిగారా విశాఖ ఉక్కు గురించి అడిగారా లేదు అంతెందుకు కనీసం మన తిరుపతిలో ఉన్న ఐఐటి గానిండి ఐఐఎస్సి గానిండి అదే విధంగా మన ఎయిర్‌పోర్ట్ విస్తరణ గానిండి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రోజు ఆగిపోయినాయి ఇది ఒక ధర్మ పోరాటం ఒక పక్కన ఆలీబాబా ఆయన దొంగలు నిలబడుతున్నారు ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ విరోచితంగా పోరాడడానికి ఈ రోజు ముందల నేను నిలబడుతున్నా ఈ రోజు తిరుపతి ఉప ఎన్నికల్లో 4 సార్లు ఎంపీగా దాదాపు 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నారు మీరే ఆలోచించండి ఒక సింహంలాగా మన కోసం పోరాడే లక్ష్మి గారు కావాలా లేదంటే పార్లమెంట్ లో పడుకొని జగన్ కాలు నొక్కే ఎంపీ కావాల ఒక్కసారి మీరందరూ ఆలోచించమని కోరుతున్నా ఇది వైకాపా ప్రభుత్వం కాదండి దీని పేరు నేను మార్చా జేసీబీ అని పెట్టా ఏంటి జేసీబీ జే అంటే జగన్ ట్యాక్స్ సి అంటే అవినీతి అవునా కదా అదే విధంగా కనీసం బి అంటే బాదుడే అన్ని పెంచుకుంటూ పోతాడు అవునా కదా తల్లి తల్లి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సన్ఫ్లవర్ నూనె 86 రూపాయలు అది ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చిన ఎంత తల్లి 200 కందిపప్పు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 74 రూపాయలు ఇప్పుడు ఎంత తల్లి 140 ఏమా అవునా కాదా రేషన్ లో ఇచ్చే పంచదార ఎంత ఉండేది 20 అది ఇప్పుడు 34 రూపాయలు పెంచాడు జగన్ రెడ్డి ఇంకో పక్కన రేషన్ షాప్ లో ఇచ్చే కందిపప్పు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 40 రూపాయలు ఇప్పుడు కాస్త 67 రూపాయలు పెట్రోల్ ధర ఎంతైంది ఇప్పుడు 100 సెంచరీ గ్యాస్ ఎంత ఎంతమ్మా గ్యాస్ 1000 అవునా దాదాపు 1000 డీజిల్ ఏమో 93 రూపాయలు ఏమ్మా మన దగ్గర ఇసుక దొరుకుతుందా ఇసుక దొరుకుతుందా ఒక ట్రాక్టర్ ఇసుక 1500 దొరికేది అది ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు పెంచేశారు మన సత్యవేరులో ఇసుక తీసి చెన్నైకి తోలుతున్నారు ఈ గజ దొంగలు ఏమవునా కాదా ఇసుక పెంచారు ఇంకా భారతీయ సిమెంట్ ధరలు కూడా పెంచారండి సొంత సిమెంట్ కంపెనీ కదా జగన్ రెడ్డి గారిది 250 రూపాయలు బస్తా
సిమెంట్ ని 370 రూపాయలు పెంచాడు ఈ జగన్ రెడ్డి. ఇది బాధనే బాధ, అవునా కాదా? అవునా కాదా? జగన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందని ఒకసారి మీకు చెప్పాలా? అమ్మ ఒడి, పెన్షన్ ఇటు ఇస్తాడు తల్లి, ఇట్లా 10 రూపాయలు ఇస్తాడు తల్లి జగన్, 10 రూపాయలు ఇస్తాడు, ఇట్లా 100 రూపాయలు లాక్కుంటాడు తల్లి, అవునా కదా? ఇటు ఇస్తాడు, వాళ్ళు వస్తాడు వాలంటీర్, అమ్మా దీని నుంచి ఆశీర్వదించు 10 ఇస్తాడు. పన్నుల ద్వారా జగన్ రెడ్డి ఇట్లు తీసేసుకుని చూడండి, అవునా కదా? గత ఒక్క నిమిషం నమాజ్ జరుగుతుంది, ఒక్క నిమిషం నమాజ్ జరుగుతుంది, వినాలి. తమ్ముడన్నా, ఏమో నేను చెప్పిన వాస్తవం ఉన్నా కాదా? ఈ చేతి నుంచి పదిస్తే ఈ చేతి నుంచి 100 నెలలు వస్తుంది ఈ ప్రభుత్వం. అందుకు భక్తుడికి తిరుపతి లడ్డే దొరకట్ల, అది కూడా అమ్ముతున్నారు వీళ్ళు బజార్లు పడి గజరంగు. మరి చూసాం పంచాయతీ ఎన్నికలు వస్తే వాళ్ళు దేవుడి మధ్య కూడా తీసుకుని బజార్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు ఈ గజ దొంగలు. చాలా బాధేస్తుంది, ఒక పవిత్రమైన స్థలాన్ని ఈరోజు ఇన్ని అపచారాలు జరుగుతున్నాయి. మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అమ్మా, ఈరోజు దళితులంటే జగన్ రెడ్డి గారికి ప్రేమ లేదు. మన ఎంపీ గారు దుర్గా ప్రసాద్ గారు చనిపోయినప్పుడు కనీసం ఆ కుటుంబాన్ని పరమశించడానికి మనసు రాలేదు ఈ జగన్ రెడ్డి గారికి. కానీ అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన చల్ల రామకృష్ణారెడ్డి చనిపోతే ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళి కలిశాడు. బద్వాల్ నియోజకవర్గంలో మొన్న ఒక శాసనసభ్యుడు చనిపోతే అక్కడికి వెళ్ళి నవ్వుతా దండం పెడతాడు. మున్సిపల్ కార్పొరేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సొంతమైన 85 నుంచి 90% సర్పంచులు జగన్మోహన్ రెడ్డి గారు సొంతమైన ఈ చోట దద్దమ్మ నిమ్మగడ్డ ఏదో బొచ్చు పీకుదాం జగన్ గారిది అని చెప్పి వచ్చాడు. ఈ దొంగ చంద్రబాబు మాట ఇళ్ళ మాట ఆయన్ని ఎన్నికలు పెట్టాడు గబగబా వచ్చి. ఏమైంది
పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు మాడు పగిలింది, మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కర్రకాల్చి వాతల పెట్టారు ఈ చంద్రబాబుకి, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా పారిపోయారు ఈ చౌడ సన్నాసులు. ప్రజలను అడిగితే అభివృద్ధి జరిగిందా, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయా, గత ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేసినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళు సమాధానం చెబుతారు. హైదరాబాద్లో ఉండేటువంటి కాపురం ఉండేటువంటి యదవులకేం తెలుస్తుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. పొప్పునాయుడు గారు పొద్దున్న వచ్చాడు సాయంత్రం పోతాడు, పోతా పోతా రెండు డైలాగులు సైకో రెడ్డి అంట. ఎవర్రా సైకో రెడ్డి, నీ బాబు సైకో నాయుడు, నీ బాబు చొల్లు నాయుడు, నీ బాబు చీట్లగాడు, ఎండి రావడానికి వెన్ను పోటీని పోటీ పార్టీని దొంగలించేటువంటి దొంగలరా మీ బాబు కొడుకులు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, డొక్క పగులుద్ది, పిచ్చి పిచ్చి వాగుడు నోరుంది కదా అని చెప్పి నీలాంటి చౌట సన్నాసులు పిల్లలుగా పుట్టకూడదు, శత్రువులు కూడా పుట్టకూడదు అని మనుషులు కోరుకుంటారు. నీలాంటి చౌట దద్దమ్మలో నీ పట్టి లుచ్చగాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూ గురించి నీకేం తెలుస్తుంది? దొంగతనంగా పార్టీని కొట్టుకొచ్చినటువంటి అదోలరా మీరు బాబు కొడుకులు ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు ఏమనుకుంటున్నారు? మారు వేషంలో బాబు కొడుకులు వచ్చి గ్రామాల్లో పట్టణాల్లో అడిగితే ప్రజలు చెబుతారు. హైదరాబాద్లో కాపురం ఉన్నటువంటి మీ పోటీ యదవులకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ స్థాయిలోనే తెలుస్తుంది. కాబట్టి మాట్లాడేటువంటి మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నీలాంటి చౌట సన్నాసులు, ఈ లోకేష్ గారి లాంటి పొప్పు వెధవలో శత్రువు కూడా పుట్టకూడదని చెప్పి జగన్ కోరుకుంటున్నారు. ఎందుకు బతుకుతున్నా కూడా తెలియదు నీ నీచమైనటువంటి బతుకు. మంగళగిరిలో ఆయన పెట్టినటువంటి అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి అనామకుడు వెధవ నువ్వు. కాబట్టి సైకో రెడ్డి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే దొక్క పగులుద్దే పొప్పునాయుడు, నీకు పొప్పు బాగా తిని ఓర పందిలాగా బలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తా ఊరుకుంటున్నాం అనుకున్నావేమో, నీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తూ పిచ్చి వాగుడు వాగమాక పొప్పునాయుడు గారు తుప్పునాయుడు గారు ఇద్దరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కాండ్రించి ఉమ్మూసినా కూడా సిగ్గు శరం లేనటువంటి వెధవులు ఇద్దరు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు మాటతో నీ అంతు తేల్చే రోజు దగ్గరలోనే ఉంది. 2024 ఎన్నికల్లో ఈ పొప్పునాయుడికి తోడు తుప్పునాయుడిని కూడా కుప్పంలో ఓడించి బాబు కొడుకులు ఇద్దరిని కూడా ఇంటికి పరిమితం చేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ఠ దరిద్రం శని అయినటువంటి ఈ పొప్పు గారిని తుప్పు గారిని ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాబు కొడుకులు మాట్లాడాలి. పిచ్చి పిచ్చి వాగుడు నీకు నోరుంది కదా అని చెప్పి పిచ్చి మాటలు, నీకేదో 3 ముష్టి ఛానల్స్ ఉన్నాయని చెప్పి వాటిల్లో ఏదో డిబేట్లు, నీకేదో సోషల్ మీడియాలో ఉందని చెప్పి పనికిరానిటువంటి రోడ్డు మీద పోయేటువంటి గాలిగాలను తీసుకొచ్చి 4 మాటలు మాట్లాడిస్తే ఇక్కడ అదిరేవాడు లేడు, బెదిరేవాడు లేడు, నువ్వు మా ఒకటి మాట్లాడితే 10 మాడతాం, నువ్వు సోషల్ మీడియాలో నన్ను తిట్టిస్తే నీ అమ్మని నీ ఇంట్లో వాళ్ళు కూడా తిట్టిస్తాం, నీ ఇష్టం వచ్చినట్టు నీ సోషల్ మీడియాలో రెచ్చిపోతే చూస్తా ఊరుకుంటాం అనుకుంటామో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే చేయండి, చేసేటువంటి మంచి కార్యక్రమాలు అభినందిస్తే అభినందించండి. అలా కాకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరుతాం, మీ ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే దానికన్నా ధీటుగా నిన్ను నీ అయ్య తుప్పునాయుడు గారిని మొత్తం రోడ్డు మీద బట్టలు లేకుండా తీసుకొచ్చి నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఎప్పుడు అధికారంలోకి వచ్చేదో పీకుతాడంట. మొన్న 14 అధికారంలో ఉన్నావు, ఏం పీకారు నువ్వు నీ బాబు? 14 మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వు నీ బాబు 14 ఏం పీకారు ఇప్పుడు వచ్చి పీకటానికి? మీరు ఎమ్మెల్యేలుగానే గెలవరు, మీరు ముఖ్యమంత్రులు అవుతారా? జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని వడ్డీతో సహాయిస్తావా? మా అసలు కూడా మాకు ఇవ్వలేవు. 14 నీ బాబు ముఖ్యమంత్రి కొన్నాడు, ఏం పీకాడు, ఎవడదు పీకాడు? ఒళ్ళు దగ్గర పెట్టుకునే హెచ్చరికలు చేయి, నీకన్నా ఎక్కువ చేయగలం, నీకన్నా అరాచకాలు చేయగలం,
కాదే మాకు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తాడు మన పని మనం చేసుకెళ్దాం అని చెప్పి నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీ పిచ్చి వాగుళ్ళు మీ పిచ్చి స్టేట్మెంట్లు మీ నోటికి వచ్చినట్టు ఇక్కడికి వచ్చి మాట్లాడి తిరిగి వెళ్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయా భిక్ష మీ బాబు కొడుకులకి ఆయన కనుక మమ్మల్ని వదిలేస్తే గుడివాడ కాదు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో తుప్పునాయుడు గాని పొప్పునాయుడు గాని కనీసం కాలు కూడా పెట్టనివ్వం।